హాల్మార్క్ సమర్పించు రొయ్యల మజాక. ఎప్పటికప్పుడు కొత్త కొత్త రొయ్యల ఐటమ్స్ తో మీ ముందుకు వస్తున్న రొయ్యల మజాక ఈరోజు కూడా హ్యాపీ హ్యాపీగా మీ ముందుకు వచ్చేసింది. అయితే ఈరోజు మన ప్రాన్స్ తో ఏ ఐటమ్ తయారు చేయబోతున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఈరోజు ప్రాన్స్ తో నేను పాప్కార్న్, సో పాప్కార్న్ తయారు చేయబోతున్నాను అన్నమాట. ప్రాన్స్ పాప్కార్న్ प्रॉन्स पॉपकॉर्न की कावास इंग्रीडियंट इप्पुडु चूद्दामु. प्रॉन्स कॉर्न फ्लोर लेमन चिली सॉस उप्पु पसुपु कारम ब्लैक पेपर अल्लम वेल्लुल्ली पेस्ट एग्स पचिमिर्ची कोत्तिमीर सो अंड ऑयल. सो प्रॉन्स पॉपकॉर्न की कावास इंग्रीडियंट्स चूसेसारु कदा. सो फर्स्ट एंटंटे मामूलुगा मन की बयट एक्कडिकैना वेल्लिनप्पुडु చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫస్ట్ మనం మూవీస్కి వెళ్ళినా ఇంకెక్కడికైనా వెళ్ళామో అంటే ఫస్ట్ మనం పాప్కార్న్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. మూవీస్కి వెళ్ళామో అంటే మాత్రం ఖచ్చితంగా పాప్కార్న్ కావాల్సిందే. సో ఈరోజు మనం ప్రాన్స్తో పాప్కార్న్ తయారు చేయొచ్చు. సో ఎలా? సో అది నేను ఈరోజు చూపించబోతున్నాను అన్నమాట. సో మనం ప్రాన్స్తో కూడా పాప్కార్న్ తయారు చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసేద్దాము. సో స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకుందాము. सो स्टार्टिंग कड़ाई असल उबोदी कदा मेरे 30 मिनट्स वेट चेसारे मन प्रॉन्स पॉपकॉर्न रेडी. सो सेम इदे प्रोसेस अंड क्वांटिटी अनेक प्रॉन्स बटी क्वांटिटी मिगता इंग्रीडियंट्स अभी ऐड अंत टेस्टी प्रॉन्स पॉपकॉर्न रेडी. सो ने बिग साइज़ प्रॉन्स ఇది కూడా 150 గ్రామ్స్ ప్రాన్స్ తీసుకున్నాను. సో మనం ఏదైనా ఐటమ్ తయారు చేసేటప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, తక్కువ క్వాంటిటీ తీసుకుంటే త్వరగా ప్రిపేర్ చేసేయొచ్చు, ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే లేట్ అవుతుంది అని. సో అలా ఏమీ ఉండదన్నమాట. చాలా మందికి ఇంట్లో వంటలు చేసి 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 బాగా అలవాటైపోయి ఉంటుంది. సో రొటీన్గా ఒకటే కాకుండా అంటే మనం మాక్సిమం చాలా మంది చికెన్ తో ఒకటే మటన్ తో ఒకటే అలా తయారు చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మనకి హెల్తీగా వాటితో కంపేర్ చేస్తే ప్రాన్స్ చాలా హెల్తీ. సో ప్రాన్స్ తో మీరు హెల్తీ ఐటమ్ ప్రిపేర్ చేయొచ్చు. సో మనం 150 గ్రామ్స్ ప్రాన్స్ తీసుకున్నాం కదా, అవి పాన్ మీద వేసేస్తున్నాను. సో మనం ఫస్ట్ ప్రాన్స్ ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని సో దాన్ని పాన్ మీద వేసేస్తున్నాను. ప్రాన్స్ పాప్కార్న్ సో మనకిది కూడా డీప్ ఫ్రై ఐటమే. సో డీప్ ఫ్రై ఐటమ్ అంటే చాలా మంది చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది బాగుంటుంది అని. సో చూసారా మనకి కలర్ అనేది బాగా చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే దీంట్లో కాస్త ఉప్పు వేద్దాము. సో టేస్ట్కి సరిపడా ఉప్పు. సో ఉప్పు వేస్తున్నాక కూడా బాగా మిక్స్ చేసుకుందాము. కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాము. సాల్ట్ అండ్ కొంచెం పసుపు. సో ప్రతిదీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసుకున్న తర్వాత బాగా వీటిని రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం అలాగా వీటిని రొటేట్ చేసి ఫ్రై చేయకపోతే యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి అలాగే ఉండిపోతాయి. కాబట్టి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం ఉప్పు యాడ్ చేశాను అండ్ అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు కొంచెం కారం. సో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం కారం. సో నాన్ వెజ్ ఐటమ్ అంటేనే స్పైసీ. సో స్పైసీగా ఉండాలి అనుకుంటారు కదా. సో చిన్నపిల్లలకైతే ఆ స్పైసీనెస్ తక్కువ ఉంటేనే ఇష్టంగా తింటారు. సో అలా వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి మీరు ఉప్పు పసుపు కారం యాడ్ చేసుకోండి. సో దీంట్లో మనం కాస్త లెమన్ జ్యూస్ కూడా పెట్టుకుందాము. లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. సో లెమన్ జ్యూస్ ఏంటంటే మనకి జస్ట్ ఒక 3-4 డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ యాడ్ చేస్తే అది మరీ పులుపు అయిపోతుంది. కాబట్టి జస్ట్ ఒక 4 డ్రాప్స్ అలా యాడ్ చేసేసుకోండి. సో మొత్తం కూడాను మనకి బాగా ఇక్కడే ఫ్రై అయిపోవాలి. సో ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము. సో
సో జస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలా చేసుకుందాము. సో ఇది కూడా డీప్ ఫ్రై ఐటమ్ అంటున్నాను, ఏంటా ఫ్రై చేస్తున్నాను అనుకుంటున్నారా? సో ఫస్ట్ ఇలాగే మనం ప్రిపేర్ చేయాలన్నమాట. సో దీంట్లో అయితే సాల్ట్ యాడ్ చేశాను, పసుపు యాడ్ చేశాను, కారం కూడా యాడ్ చేశాను, అండ్ అలాగే కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేశాను, అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ కూడాను బాగా ఫ్రై చేయాలి. సో ఒక్కొక్కటి యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ అయ్యేలా చూసుకోవాలి. సో ఈ ఐటెంకి మీరు బ్రెడ్ క్రమ్స్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కడ అనే చెప్తాను. సో బ్రెడ్ క్రమ్స్ యూజ్ చేస్తే ఏంటంటే బాగా క్రిస్పీగా వస్తుంది ఐటమ్. ఎప్పుడైనా కూడాను మనకి బయట షాప్స్లో బ్రెడ్ క్రమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఇన్కేస్ అవైలబుల్ లేని టైంలో మనం బ్రెడ్ని మిక్సీ చేసేసామంటే పొడి పొడిగా అవుతుంది. సో దాన్నైనా మనం యాడ్ చేసుకోవచ్చు. సో అది ఎక్కడ అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు కొంచెం చిల్లీ సాస్. సో జస్ట్ ఒక 1 స్పూన్ చిల్లీ సాస్ వేసాను. సో ఇదంతా కూడాను మనకి బాగా ఫ్రై అయిపోవాలి. సో చిల్లీ సాస్ వేసిన తర్వాత కూడాను మనం బాగా మిక్స్ చేసేద్దాము. సో చూస్తున్నారా, మనం మామూలుగా ఏంటంటే కొన్నిసార్లు బాయిల్ చేసేటప్పుడు వేసుకుంటూ ఉంటాము, ఏంటి బాయిల్ చేసేటప్పుడు ఉప్పు పసుపు మాత్రమే వేస్తాము. బట్ ఇప్పుడు బాయిల్ చేయట్లేదు, నేను జస్ట్ ఫ్రై చేస్తున్నాను. సో నేను ఈరోజైతే పెద్ద సైజ్ పాప్కార్న్ 150 గ్రామ్స్ తీసుకున్నాను. మనకి ఎప్పుడు ప్రాన్స్ మార్కెట్లో అవైలబుల్లోనే ఉంటాయి కాబట్టి మీరు అలా హెల్దీ ఐటెం తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రాన్స్ టేస్ట్ చూడాలి. ఈరోజైతే ప్రాన్స్ పాప్కార్న్ అన్నమాట. సో చాలామంది పిల్లకాయలకి అయితే చాలామంది పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు. సో పాప్కార్న్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి, అందరికీ ఇష్టం ఉంటుంది కదా. సో ప్రాన్స్ అయితే హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం ప్రాన్స్తో పాప్కార్న్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాను కదా. ఓకే, సో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడే ఈ ప్రాన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఐటెంకి మీరు బిగ్ సైజ్ ప్రాన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో మనకేంటంటే మనం పచ్చి ప్రాన్సే కాబట్టి ఇక్కడ మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మనం 2 సైడ్స్ కూడా బాగా రొటేట్ చేస్తూ. సో ప్రాన్స్ తినడం వల్ల ఏంటంటే మన మెదడుకి కూడా చాలా మంచిది, అండ్ ఇంకొకటి బ్లడ్ ప్రెషర్ కూడా మనకి తగ్గుతుంది. సో ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను ప్రాన్స్ తింటే చాలా కంట్రోల్ చేస్తుంది. ప్లస్ మనకి చాలా మంచిది కూడా, అంటే మిగతా నాన్ వెజ్ ఐటమ్స్తో కంపేర్ చేసినప్పుడు ప్రాన్స్ హెల్త్కి చాలా మంచిది. సో మనం చికెన్ మటన్తో కంపేర్ చేసినప్పుడు మెగ్నీషియం అండ్ కాల్షియం కూడాను మనకి వాటికన్నా కూడాను చికెన్ మటన్ ఎగ్స్ కన్నా కూడాను ప్రాన్స్లోనే ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రాన్స్ ఎంత హెల్దీ అనేది. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాము. సో ఫ్రై చేసుకున్న ఈ ప్రాన్స్ని పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్ తీసుకుంటున్నాను. సో ఈ బౌల్లో నేను ఒక ఎగ్ తీసుకున్నాను. సో మనం తీసుకున్న ప్రాన్స్ని బట్టి మనం ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 1 ఫుల్ ఎగ్ అండ్ అలాగే ఇంకొక ఎగ్ కూడా తీసుకుంటున్నాను. సో 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. సో 2 ఎగ్స్ని తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ సాల్ట్ అనేది ఆ ప్రాన్స్ ఫ్రై చేసేటప్పుడే సాల్ట్ యాడ్ చేసాం కదా. సో ఇప్పుడు కొంచెం జస్ట్ యాడ్ చేసామంటే యాడ్ చేసామన్నట్టు చిటికెడు ఉప్పు, ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రాన్స్లోనే సాల్ట్ అనేది యాడ్ చేసాము. సో చిటికెడు ఉప్పు అండ్ అలాగే బ్లాక్ పెప్పర్. సో చిటికెడు ఉప్పు అండ్ అలాగే కొంచెం బ్లాక్ పెప్పర్ యాడ్ చేశాను. వీటిని బాగా మిక్స్ చేసేద్దాము. సో దీన్ని బాగా మిక్స్ చేసేయాలి ఎగ్లో. సో ఆ బ్లాక్ పెప్పరు అండ్ అలాగే యాడ్ చేసిన సాల్ట్ మొత్తం కూడాను ఎగ్లో బాగా కలిసిపోయేలాగా చూసుకుందాము. సో చూసారా, మొత్తం కూడాను మనకి ఎగ్లో బాగా కలిసిపోతుంది. సో అలాగే నేను ఇందాక చెప్పాను కదా బ్రెడ్ క్రమ్స్ కూడా మీరు తీసుకోవచ్చు అనేసి. సో అదేంటంటే ఇప్పుడు తీసుకోవచ్చు అనమాట, బ్రెడ్ క్రమ్స్ తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవచ్చు. నేనైతే ఈరోజు యూజ్ చేయట్లేదు, మీకు ఒకవేళ కావాలి అనుకుంటే బ్రెడ్ క్రమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో 2 ఎగ్స్ని బ్రేక్ చేసి దాంట్లో బ్లాక్ పెప్పర్ అండ్ అలాగే సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను.
అండ్ కార్న్ ఫ్లోర్ అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసేద్దాము. డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టేద్దాము. సో డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టేసుకున్నాం కదా. సో డీప్ ఫ్రై ఐటమ్ అంటేనే మనకి ఆయిల్ కావాలి. సో ఎక్కువ ఆయిల్ కావాలి కాబట్టి డీప్ ఫ్రై కోసం నేను ఎక్కువ ఆయిలే తీసుకుంటున్నాను. సో మనకి ఆ ప్రాన్ అనేది బాగా మునిగేదాకా ఆయిల్ కావాల్సి వస్తుంది. సో ఆయిల్ అయితే తీసేసుకున్నాను. సో ఆయిల్ హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేద్దాం. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ రొయ్యల మజాక. బ్యాక్ టు రొయ్యల మజాక. సో ఆల్రెడీ మనం ఆయిల్ పెట్టేసుకున్నాం కదా డీప్ ఫ్రైకి. సో అదైతే హీట్ అవుతూ ఉంది. సో ఫస్ట్ అయితే మనం క్వాంటిటీ నేనైతే 150 grams తీసుకున్నాను ప్రాన్స్. సో 150 grams ప్రాన్స్ తీసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సాల్ట్ అండ్ అలాగే కారం అండ్ అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లెమన్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కాసేపు ఫ్రై చేసుకున్నాను. సో ఏంటంటే మనకి ప్రాన్స్ అనేటివి అక్కడే కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఆ తర్వాత మనం ఎలాగ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి సరిపోతుంది. జస్ట్ అక్కడ ఒక 5 minutes or 10 minutes ఫ్రై చేసాము అంటే నెక్స్ట్ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి సరిపోతుంది. సో అలా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని పక్కన పెట్టేసుకున్నాను. సో అలా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను అండ్ అలాగే 2 eggs తీసుకున్నాను. దాంట్లో కొంచెం బ్లాక్ పెప్పర్ అండ్ అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మనం కార్న్ఫ్లోర్. సో కార్న్ఫ్లోర్ అయితే నేను ఒక బౌల్లో పక్కన తీసి పెట్టేసుకున్నాను. సో మీరు ఒకవేళ కార్న్ఫ్లోర్ కావాలి అన్నా యాడ్ చేసుకోవచ్చు. లేదు దాని ప్లేస్లో ఇంకేదైనా క్రిస్పీగా బాగుండాలి అంటే బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు బయట ఎక్కడైనా కూడా షాప్లో బ్రెడ్ క్రమ్స్ దొరుకుతాయి. ఇన్ కేస్ బయట దొరకకపోతే మీరు ఇంట్లోనే బ్రెడ్స్ ఉంటాయి కదా, సో ఆ బ్రెడ్ ఎడ్జెస్ని కట్ చేసేసారు అంటే ఆ వైట్ని మీరు మిక్సీ పెట్టేశారు అంటే మీకు ఆ పౌడర్ అనేది బ్రెడ్ క్రమ్స్ లాగా రెడీ అయిపోతుంది. సో అప్పుడు మీరు ఈ ప్రాన్స్ని ఎగ్లో అండ్ అలాగే బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి ఈ దీంట్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నేనైతే కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ ఉంది అండ్ అలాగే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఇందాక చెప్పాను కదా నేను. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ ఎగ్ని మనం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాము. సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకుందాం. ఎగ్ని మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. సో ఈలోపు మనకి ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఏదైతే ఉందో దాన్ని బాగా దీంట్లో డిప్ చేసేద్దాము. సో దీంట్లో బాగా డిప్ చేసేద్దాము. సో ఎగ్లో డిప్ చేసిన తర్వాత కార్న్ఫ్లోర్. సో కార్న్ఫ్లోర్లో కూడా బాగా డిప్ చేసేద్దాము. సో మీరు ఈ కార్న్ఫ్లోర్ ప్లేస్లో బ్రెడ్ క్రమ్స్ అని యాడ్ చేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ అయినా బాగుంటుంది. సో బాగా డిప్ చేసేసి దీన్ని ఆయిల్లో వేసేద్దాం. సో అంతే, ఈజీగా ఉంది కదా. ఫస్ట్ ఫ్రై చేసుకున్నాము, నెక్స్ట్ ఎగ్లో అండ్ అలాగే కార్న్ఫ్లోర్లో డిప్ చేసేసుకొని బాగా ఆయిల్లో వేసేసుకున్నామా. సో మొత్తం కూడా సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. సో ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనం ఏదైనా టేస్టీ ఐటెం ప్లస్ హెల్దీ ఐటెం ఇంట్లో ప్రిపేర్ చేసాము అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారన్నమాట. సో మీరు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అవ్వకపోతే మనకి బాగోదు కుక్ చేసే ఐటెం. సో అలాగే మిగిలిన ప్రాన్స్ అన్నీ కూడాను యాస్టీజ్ ఎగ్లో టిప్ చేసి కార్న్ఫ్లోర్లో బాగా డిప్ చేసేసి వేసేసుకున్నాము. సో ఇంకొంచెం సేపట్లో మనకి రెడీ అవ్వబోతుంది అన్నమాట ప్రాన్స్ పాప్కార్న్. సో ఇప్పుడు మనం పాప్కార్న్ హెల్దీ పాప్కార్న్. సో ప్రాన్స్తో హెల్దీ పాప్కార్న్ అన్నమాట ఇంట్లో. సో ఇలా మొత్తం కూడాను సేమ్ యాజ్ టీజ్ ఎగ్లో డిప్ చేసేసి ఇట్లా కార్న్ఫ్లోర్లో వేసేసుకుంటున్నాం. సో మనకి ప్రాన్స్ హెల్త్కి చాలా మంచిది. సో తప్పకుండా అందరూ కూడాను ట్రై చేయండి, ఎందుకంటే టేస్టీ ఐటెం ప్లస్ హెల్దీ ఐటెం. ఎవరైనా కూడా హెల్దీ ఐటెం తినడానికి బాగా ఇష్టపడతారు, ప్లస్ హెల్దీ ఐటమ్స్ తినాలి కూడా. సో హెల్దీ ఐటమ్స్ తినాలి విత్ టేస్టీగా ఉండాలి. సో ఇదైతే నాకు తెలిసి ఖచ్చితంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా బాగా నచ్చుతుంది. సో ఇలా మొత్తం కూడాను మనం ఎగ్లో డిప్ చేసేసి అలాగే కార్న్ఫ్లోర్లో
సో చూసారా మొత్తం కూడా మనకి ఆల్రెడీ పాప్కార్న్ అలాగే కనిపిస్తుంది కదా చూడడానికి. సో ఫైనల్గా మొత్తం వేసేసాను అండ్ ఫైనల్. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. సో చూస్తున్నారా మీకు కూడా అనిపిస్తుంది కదా అరే అప్పుడే అయిపోయిందా. సో మనకేంటంటే ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. సో హీట్ అయిన తర్వాత మనం ఇవన్నీ కూడా వేసుకోవాలి. సో చూస్తున్నారా కలర్ కూడా వెంటనే చేంజ్ అయిపోతుంది. సో ఇంకొంచెం సేపట్లో మన ప్రాన్స్ పాప్కార్న్ రెడీ అవ్వబోతుంది అన్నమాట. చూసారా ఆల్మోస్ట్ అన్నీ కూడాను అప్పుడే మనకి గోల్డెన్ కలర్లోకి మారిపోతున్నాయి. సో అన్నీ కూడాను మనకి కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అవసరం లేదు. జస్ట్ ఒక 4-5 మినిట్స్ ఇక్కడే మనకి డీప్ ఫ్రై అయితే సరిపోతుంది. సో మీకు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను ప్రాన్స్ మన హెల్త్కి ఎంత మంచిదో, మన మెదడుకు కూడా చాలా మంచిది ప్రాన్స్. సో తప్పకుండా అందరూ కూడాను ప్రాన్స్తో మంచి మంచి ఐటమ్స్ మన రొయ్యల మజాకాలు చూస్తున్నారు కదా, తప్పకుండా మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఎప్పుడూ అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్, అండ్ నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను మనకి ప్రతిరోజు కూడా మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. సో ఎక్కడికో వెళ్ళి మనం ఇంగ్రీడియంట్స్ కోసం అక్కడ ఇక్కడ వెతికి తీసుకురావాల్సిన అవసరమే లేదన్నమాట. సో చూసారా మొత్తం కూడాను మనకి బాగా కలర్ చేంజ్ అయిపోతూ ఉంది. సో అది మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేయాలన్నమాట మొత్తం, అంటే వేసిన ప్రాన్స్ అన్నీ కూడాను. ఏంటంటే 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి వేసాం కదా, సో అన్నీ కూడాను ఇలా రొటేట్ చేసుకుంటూ ఉంటే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది కలరు. సో ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాతే మనం ప్రాన్స్ వేసుకోవాలి. సో డీప్ ఫ్రై ఐటమ్స్ ఎప్పుడూ కూడాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే వేసుకోవాలి, లేదు అంటే ఆయిల్ హీట్ అవ్వకముందే వేసుకున్నాము అంటే మనకి ఆ కుక్ అయ్యేటప్పుడే కొంచెం తేడా తెలిసిపోతుంది. సో చూస్తున్నారా ఆల్రెడీ పాప్కార్న్ ఇంకొంచెం సేపట్లో రెడీ అవ్వబోతుంది అన్నమాట. ఓకే సో చూస్తున్నారా అలా కలర్ కూడా చేంజ్ అవుతుంది. కాకపోతే మనం సిమ్లో పెట్టుకున్నామంటే అంటే వేడి వేడిగా మనకి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనకి వెంటనే మాడిపోతాయి కాబట్టి అప్పుడు మనం కొంచెం హీట్ తగ్గించుకొని దీన్ని 2 సైడ్స్ కూడా రొటేట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను మీకు చెప్తూనే ఉన్నాను మనకి ప్రాన్స్ ఎంత హెల్దీ ఫుడ్ అనేది. సో మిగతా నాన్ వెజ్ ఐటమ్స్తో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు మామూలుగా మనకి రొటీన్గా ఎప్పుడు తినేటివే కాకుండా హెల్దీ ఐటమ్ తింటే హెల్త్కి చాలా మంచిది అనమాట, హెల్దీ ఐటమ్ విత్ స్పెషల్ ఐటమ్ కూడాను. సో ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మీకు కాస్ట్ కూడా బాగా తెలుసు, మనకి చికెన్ మటన్ వీటితో కంపేర్ చేస్తే ప్రాన్స్ అనేటివి చాలా తక్కువ ప్రైస్ ప్లస్ హెల్దీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కూడా మార్కెట్లో మనకి అవైలబుల్ ఉంటాయి. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడాను ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా తినొచ్చు. సో కొన్ని కొన్ని తినాలి అంటే ఇప్పుడు చికెన్లో అయినా మటన్లో అయినా బోన్స్ ఉంటే మనకేంటి, సో మనం అనుకుంటాం కదా. సో చిన్నపిల్లలు ఉన్నారు సో బోన్ ఐటమ్ ఎలా పెట్టాలి, లేదా ఫిష్ తీసుకున్నప్పుడు ముళ్ళులు ఉంటాయి ఎలా పెట్టాలి, ఇవన్నీ అనుకుంటూ చాలా సందేహాలే వస్తూ ఉంటాయి. సో పెట్టకపోతే ఏమనుకుంటారు, చేసిన కర్రీ వేస్ట్ అయిపోతుంది, పెడితే ఏంటి మళ్ళీ బోన్స్ ఇవన్నీ కొంచెం ఇబ్బంది పడతారేమో ఇలా అనుకుంటారు కదా. బట్ ప్రాన్స్ విషయానికి వచ్చేసరికి అలాంటి ఇష్యూస్ ఏవి ఉండవు అన్నమాట, అలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండా హ్యాపీగా మనకి 1 ఇయర్ బేబీ అయినా 2 ఇయర్స్ బేబీ అయినా ఎవరైనా కూడాను మనం హ్యాపీగా వాళ్ళకు ఒక స్పెషల్ ఐటమ్ తయారు చేసాము అంటే వాళ్ళు తినొచ్చు. అండ్ అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే ఇంకా హ్యాపీగా తింటారు, ఎందుకంటే మనకి బయటకు ఎప్పుడు వెళ్ళినా కూడాను ఇప్పుడు మూవీకి వెళ్ళినా కూడాను వాళ్ళు ఏంటి ఎక్కువ పాప్కార్న్ అడుగుతూ ఉంటారు. సో మూవీకి వెళ్ళామంటే ముందు పాప్కార్న్. సో అదే మనం ఇంట్లోనే మీరు వాళ్ళకి ప్రాన్స్తో పాప్కార్న్ తయారు చేశారనుకోండి ఎంత హ్యాపీగా తింటారు. ప్లస్ ఏంటంటే మనకి ఇది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో సాల్ట్ మాత్రం మీరు చూసి యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాము. సో ప్లేట్ రెడీగా ఉందన్నమాట. సో పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. సో ఆయిల్ అంతా కూడాను వెళ్ళిపోవడానికి నేను ఇది యూజ్ చేస్తున్నాను. మనం టిష్యూస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో టిష్యూస్ పేపర్ మీద పెట్టేసి ఇవి వేసేసాము అంటే ఆ టిష్యూ అనేది ఆయిల్ని మొత్తం కూడా బాగా అబ్జర్వ్ చేసేస్తుంది, ఆ నెక్స్ట్ మనకి ఆయిల్ ఉంది అన్న ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. సో మొత్తం పాప్కార్న్ని ప్రాన్స్ పాప్కార్న్ని తీసేసుకున్నాను. సో మొత్తం పాప్కార్న్ యాడ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు గంటి పక్కన పెట్టేసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము.
Yes, popcorn serve చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీని పచ్చిమిర్చితో గార్నిష్ చేద్దాం. సో చిల్లీస్ ని పొడవుగా కట్ చేసుకొని సేమ్ ఇదే ఆయిల్ లో వేసేసుకుందాము. సో నేనైతే పొడవుగానే కట్ చేస్తున్నాను. చాలా అయితే బాగుంటాయి అన్నమాట. సో పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను. సో ఇది జస్ట్ మనం గార్నిష్ కోసం యూస్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇలా ఆయిల్ లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి చాలా మంది ఇష్టంగా కూడా తింటారు. సో మనం ఈ ప్రాన్స్ పాప్కార్న్ కాంబినేషన్ లో తీసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట. ఓకేనా? సో ప్రాన్స్ పాప్కార్న్ అయితే చూసేశారు కదా, చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ గా మనం హెల్తీగా హెల్తీ ఐటమ్ ని, సో మీ ఇంట్లో వాళ్ళకి హెల్తీ ఐటమ్ ని టేస్ట్ చూపించాలి అంటే ఖచ్చితంగా పాప్కార్న్ ని ప్రాన్స్ పాప్కార్న్ ని చేయాల్సిందే అన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. సో మనం ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని ప్లేట్లోకి తీసేసుకుందాము. సో ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని గార్నిష్ చేసేద్దాం. సో పచ్చిమిర్చి తోటి పాప్కార్న్ గార్నిష్ చేసేసాను. సో పైన కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. సో ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. ఎస్, రెడీ అయిపోయింది. చూసారు కదా ఈరోజు మన హాల్ మార్క్ సమర్పించిన ఎలా మజాక ప్రోగ్రాంలో ప్రాన్స్ పాప్కార్న్. సో చాలా టేస్టీగా ఉంది. సో టేస్ట్ అయితే అద్దరిపోయింది. చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అండ్ ఇది ఇవాళ హాల్ మార్క్ సమర్పించు రొయ్యల మజాక. మనం మళ్ళీ రేపటి రొయ్యల మజాక ప్రోగ్రాంలో కలుద్దాం. బాయ్ బాయ్.